హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరోసారి మీ అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. వాట్ ఎట్ ఎండ్, ఈరోజు వండర్ఫుల్ మూవ్ అనేది మార్కెట్లో మనం విట్నెస్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది కదా, సో ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రెండ్ లైన్స్ గురించి నేను చెప్పడం జరిగింది. ఆ లైన్స్ దగ్గర నుంచి ఇట్ ఇస్ గెట్టింగ్ అగైన్ అండ్ అగైన్ సపోర్ట్ వస్తుంది, బౌన్స్ అవుతుంది, రైట్? సో ఇక్కడ డబ్ల్యూ రెస్పెక్ట్ చేసింది అని చెప్పి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ప్రీవియస్గా ఏదైతే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో 24,400 అనేది ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి నిన్న ప్రైస్ యాక్షన్ కొంచెం కిందకు వచ్చేయడం జరిగింది. బట్ కానీ సో ప్రీవియస్ లో ఏదైతే ఉందో, ప్రీవియస్ స్వింగ్లో స్ట్రక్చర్ బ్రేక్ అవ్వలేదు, స్టిల్ ఇట్ ఈస్ హయ్యర్ హయ్యర్ లో టైప్ ఆఫ్ ఫార్మేషన్లోనే ఉంది. సో అని చెప్పి నిన్న నేను డిస్కస్ చేయడం జరిగింది కదా. సో మీరు చూడొచ్చు అనమాట అండి, ఇట్స్ అ వండర్ఫుల్ బౌన్స్ అనమాట అండి. ఒక మంచి బౌన్స్ అనేది ఈరోజు గ్యాప్ అప్ వచ్చింది అండ్ అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ ఇమీడియట్గా వితిన్ ఇంట్రాడేలోనే ఏదైతే గ్యాప్ ఉందో, రైట్? సో ఆ గ్యాప్ అనేది ఇమీడియట్ ఫస్ట్ క్యాండిల్లోనే ఫిల్ అవ్వడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. గ్యాప్ ఫిల్అప్ అయిన తర్వాత ఇట్ సస్టైన్డ్ ద అప్ ట్రెండ్ అనేది రావడం జరిగింది. వితిన్ 15 మినిట్ క్యాండిల్లోనే ద కైండ్ ఆఫ్ క్రేజీ మూవ్ అనమాట అండి. 24,400 నుంచి 24,500, ఆల్మోస్ట్ లైక్ 100 పాయింట్ క్యాండిల్ ఫ్రెండ్స్. నిఫ్టీలో 100 పాయింట్స్ క్యాండిల్, ఇట్స్ కైండ్ ఆఫ్ రేరెస్ట్ అనమాట అండి, రేర్గా వస్తూ ఉంటుంది అనమాట అండి. సో మంచి ట్రెండింగ్ మూవ్ అనేది రావడం జరిగింది. దాని ఫాలో అప్ మూవ్ కూడా యాక్చువల్గా ఇట్ వెంట అనదర్ అప్ టు 100 పాయింట్స్ అనమాట, బట్ అది సస్టైన్ అవ్వలేదు ఇమీడియట్గా. సో మళ్ళీ రివర్సల్ అయితే రావడం జరిగింది అనమాట అండి. సో ఫైనల్గా సో ఏదైతే నేను కన్సాలిడేషన్ జోన్ అని మీకు చెప్తా వచ్చాను, ఆ కన్సాలిడేషన్ జోన్ కంఫర్టబుల్గా డెసిసివ్గా బ్రేక్ అయితే అయిపోవడం జరిగింది. నిఫ్టీలో ఆ జోన్ ఇక్కడ బ్రేక్ అయిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్, యాజ్ పర్ అవర్ రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే కనుక అంటే పొటెన్షియల్ టార్గెట్, రైట్? సో అంటే ఎంతవరకు వెళ్ళొచ్చు నిఫ్టీలో, ఫర్దర్ నెక్స్ట్ మూమెంట్ ఎక్కడ దాకా ఉండొచ్చు అని చెప్పి చూస్తే కనుక యాజ్ పర్ ఈ రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం చూస్తే కనుక పొటెన్షియల్ టార్గెట్ వచ్చి 24,600 ప్లస్ అనమాట అండి. ఓకే, సో 24,600 లెవెల్స్ పైన సో వెళ్ళి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. సో అంటే 24,650, రైట్? సో ఆ లెవెల్స్ టెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అండి. అయితే సైకలాజికల్ మార్క్ యాక్చువల్గా 24,592 అనమాట, 24,600 దగ్గర కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది అక్కడ కొంచెం డిస్ట్రిబ్యూషన్ అనేది రావడం జరిగింది. సో ఈరోజు ఇంట్రాడే నిఫ్టీ మేడ్ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో హౌ మెనీ డేస్ ఇట్ ఈస్ మేకింగ్ న్యూ లైఫ్ టైమ్ హై చూడండి. అంటే మీరు చూస్తే కనుక గత ఒక 2 నెలల్లోనే ఎన్నిసార్లు ప్రతిరోజు ఎవ్రీడే న్యూ లైఫ్ టైమ్ హై, ఎవ్రీడే న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో ఆల్రెడీ ఒక ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లైక్ 30-50 డేస్లో ఒక 20 టైమ్స్ అన్న న్యూ లైఫ్ టైమ్ హై రిజిస్టర్ అయినట్టుగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఎవ్రీడే న్యూ లైఫ్ టైమ్ అనమాట. నిఫ్టీ ఇప్పుడు కరెంట్ న్యూ లైఫ్ టైమ్ హై వచ్చి 24,592 అనమాట అండి. ప్రీవియస్గా మనం 2,444 అని మనం ఫ్యాన్సీగా ఉందని చెప్పి అనుకున్నాం కదా, ఆ లెవెల్స్ అన్నీ బ్రేక్ అయిపోయినాయి. సో ఇప్పుడు నా 24,592 అనమాట అండి. సో ఆ లెవెల్ దగ్గర ఈరోజు ఉండడం జరిగింది అనమాట అండి, రైట్? అండ్ ఇట్ షుడ్ కంటిన్యూ అనమాట అండి. ద కైండ్ ఆఫ్ లిఫ్ట్ రావడం జరిగింది, వండర్ఫుల్ మూవ్ రావడం జరిగింది కదా. సో అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో సో ఇక్కడ మీరు ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అబ్జర్వ్ చేయండి, కొంచెం ఒక డబల్ టాప్ స్ట్రక్చర్ ఫార్మేషన్లో ఉందన్నమాట అండి, ఒక ఎం ప్యాటర్న్ లాగా ఫార్మేషన్లో ఉంది. సో విచ్ ఈస్ నాట్ గుడ్ అనమాట అండి. అంటే ఒకవేళ ఈ నెక్ లైన్ బ్రేక్ అయిపోతే 24,480, రైట్? సో 24,480 లెవెల్ బ్రేక్ అయితే కనుక మళ్ళీ అగైన్ ఇట్ విల్ టెస్ట్ అనమాట. ఏదైతే లెవెల్ బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడ టెస్ట్ చేసి మళ్ళీ సో తర్వాత అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. ఆర్ అదర్వైజ్ ఒకవేళ కనుక గ్యాప్ అప్ వచ్చి ఆర్ కొంచెం కన్సాలిడేట్ అవి ఒకవేళ ప్రైస్ కంటిన్యూ అయినా కూడా ఆ లెవెల్స్కి వెళ్ళి ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి, రైట్? సో దీస్ ఆర్ పాసిబుల్ సినారియోస్ అనమాట అండి. సో అంటే మార్కెట్ మనం అన్ని చాలా నెంబర్ ఆఫ్ ప్రిడిక్షన్స్ మనం ఎన్నైనా చేయొచ్చు, బట్ మార్కెట్ ఇస్ సుప్రీం అనమాట అండి. ఎందుకంటే మార్కెట్ డ్రివెన్ బై వేరియస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ అనమాట అండి. అయితే మార్కెట్లో సడన్గా నిన్న మొన్న లేని ఎంత జోష్ ఎందుకు వచ్చిందంటే యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అవ్వడం జరిగిందనమాట అండి. యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కొంచెం తగ్గుముఖం పట్టింది, రైట్? అంతే. సో ఎప్పుడైతే కొంచెం తగ్గుముఖం పట్టిందో సో మార్కెట్ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ అనమాట అండి. ఇన్ఫ్యాక్ట్ మీరు గ్లోబల్ మార్కెట్స్ సినారియో మీరు చూస్తే కనుక సో నాస్డాక్, రైట్? సో వండర్ఫుల్ గ్యాప్ అప్ లాగా మంచి డౌ జోన్స్ అవి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మంచి గ్యాప్ అప్ వస్తుంది, మంచి బాగా పెరిగింది ఇంట్రాడేలో అని అందరూ అనుకున్నారు అనమాట అండి. బట్ కానీ ఇమీడియట్గా దట్ గాట్ సోల్డ్ ఇన్ టు, రైట్? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ న్యూస్ గెట్స్ డిస్కౌంటెడ్, రైట్? సో అంటే ఈ సంవత్సరం ఒకటి రెండు ఒకటి
మ్యాక్సిమం రెండు రేట్ కట్స్ ఉండొచ్చు అని ఆల్రెడీ మార్కెట్ ప్రైజింగ్ అయిపోయింది. అది ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ చేసేయడం జరిగింది, అందుకే అంత ర్యాలీ అనేది మనం చూడడం జరిగింది, రైట్? యుఎస్ మార్కెట్స్లో కూడా అనమాట అండి. ఓకే, సో అయితే ఎప్పుడైతే యుఎస్ మార్కెట్స్లో రేట్ కట్స్ ఉండొచ్చు, యుఎస్ ఎకానమీ బాగానే ఉంది, యుఎస్ ఎకానమీకి సంబంధించి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో వచ్చింది, గుడ్ న్యూస్ కదా, సో మన ఐటీ కంపెనీ స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ అండి. అయితే ఈరోజు ఇంత రీజాయిస్, ఇంత మొమెంటం నిఫ్టీలో రావడానికి కారణం ఏంటంటే ఐటీ కంపెనీస్ అనమాట అండి. సో మనం చూద్దాం, సెక్టర్ అనాలిసిస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అండి, ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసింది చూస్తే లుక్ అట్ దిస్ క్రేజీనెస్, రైట్? అండ్ మన ఛానల్ ఎవరైతే రిటైల్ ట్రేడర్ రెగ్యులర్గా ఫాలో అవుతారు, లుక్ అట్ దిస్ ట్రెండ్ లైన్, ఆల్రెడీ ప్రీవియస్గా నేను డ్రా చేసింది. సో ప్రైస్ మళ్ళీ బ్రేక్అవుట్ అవ్వింది, సేమ్ ఇప్పుడు ఏదైతే నేను డిస్కస్ చేయడం జరిగిందో నిఫ్టీ విషయంలో, సేమ్ ఇక్కడ డార్వాస్ బాక్స్ థిరీలాగా లాంగెస్ట్ కన్సాలిడేషన్ అవ్వింది. ఐటీ బీస్ అండ్ బ్యాంక్ బీస్ మనం కొనుక్కోవడానికి చాలా బాగున్నాయని చెప్పి నేను షేర్ చేయడం జరిగింది కదా, అండ్ నేను తీసుకున్నానని కూడా మీకు షేర్ చేయడం జరిగింది. నిఫ్టీ బీస్ కొంచెం వాల్యుయేషన్ నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు, అండ్ అందుకని తక్కువ నేను తీసుకోవడం జరిగింది. బట్ వేరేస్ బ్యాంక్ నిఫ్టీ, ఐటీ కొంచెం నేను క్వాంటిటీస్ తీసుకున్నాను అనమాట అండి. సో ఎందుకంటే ఐటీ ఇండెక్స్ చాలా కాలంగా పెర్ఫామ్ చేయట్లేదు అనమాట అండి, ఇట్ హ్యాస్ బిన్ లాగార్డ్, అండ్ ఇప్పుడు అది జస్ట్ న్యూ లైఫ్ టైమ్ హైకి ఈరోజు టచ్ అవ్వడం జరిగింది, రైట్? సో ప్రీవియస్ హై టచ్ అవ్వడం జరిగింది మంత్లీ వీక్లీ టైం ఫ్రేమ్లో, నైస్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది సో నెక్ లైన్కి ఈరోజు రీచ్ అవ్వడం జరిగింది. మీరు చూసారు కదా బ్యూటిఫుల్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫార్మేషన్ అవుతుంది అనమాట అండి, ఇది బ్రేక్ అయితే. సో ట్రెండ్ ఫాలో అప్ వస్తే కనుక వీకెన్సీ చాలా మంచి కొత్త హైస్ అనేవి చూసి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి ఫ్రెండ్స్, రైట్? ఓకే, బట్ ఇట్ టేక్స్ టైమ్ అండి, ఇది వన్ డే టూ డే లేదంటే వన్ మంత్ గురించి కాదు. ఓకే, ఇండెక్స్ ఓవరాల్ యాజ్ అ సెక్టర్ మూవ్ అవ్వడం కంటే ఇట్ టేక్స్ టైమ్ కదా, సో ఇట్ డిపెండ్స్ ఆన్ న్యూస్ దాన్ని బట్టి కూడా. సో ఓవరాల్గా దేర్ ఆర్ పొలిటికల్ సినారోస్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా యుఎస్లో, దాన్ని బట్టి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. అండ్ అదర్ ఇండెసెస్ మ్యామ్స్ మీరు చూస్తే కనుక నథింగ్ అండి, అదర్ ఇండెసెస్ ఏమీ పెద్దగా పెర్ఫామ్ చేయలేదు, బట్ బ్యాంక్ నిఫ్టీని కొంచెం కంట్రోల్ చేయడం జరిగింది. రియాలిటీ అయితే నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది, ఎందుకంటే నిఫ్టీలో హెవీ వెయిట్స్ ఏంటండి, బ్యాంకింగ్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ కదా, రైట్? సో ఒకవేళ కనుక రెండు క్రేజీగా పెరిగిపోతే నిఫ్టీ అనేది ఇట్ విల్ షూటప్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. సో జనరల్గా ఏం చేస్తుంటారంటే బిగ్ ప్లేయర్స్ లైక్ సెక్టర్ రొటేషన్ కూడా వర్కౌట్ అవుతూ ఉంటుంది అనమాట అండి. సో బ్యాంక్లోంచి కొంచెం ఐటీ స్టాక్స్ ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తున్నాయో, సో దే ట్రై టు గో విత్ ఐటీ అనమాట అండి, రాదర్ దాన్ బ్యాంకింగ్ స్టాక్స్. సో అలాగే సో కొంత సెక్టర్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట అండి. ఓకే, సో అయితే రియాలిటీ అనేది యాక్చువల్గా కొంతకాలంగా అది కొంచెం ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ కదా, అండ్ డబుల్ టాప్ ఫార్మేషన్ కూడా మనం చూడొచ్చు, ఎం ప్యాటర్న్ లాగా ఫార్మేషన్ ఇక్కడ స్ట్రక్చర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్? సో ఈ విధంగా సో సెక్టర్ అనాలిసిస్ డిఫరెంట్ సెక్టర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో అందువల్ల నథింగ్ మేజర్ అనమాట అండి సెక్టర్ ఫ్రంట్లో, ఎక్సెప్ట్ ఐటీ. ఐటీ మాత్రం ఈరోజు ఇట్స్ అ వండర్ఫుల్ షో, ట్రమండస్ షో అనమాట అండి, రైట్? ఓకే, అండ్ కమింగ్ టు ఇండియా విక్స్, ఇండియా విక్స్ మళ్ళీ కూల్ అవ్వడం జరిగింది, బట్ విత్ ఎక్స్ట్రీమ్ వాలటైలిటీ, రైట్? సో వాలటైలిటీ చాలా పెరుగుతుంది, విక్స్ అయితే కొంచెం తగ్గడం జరిగింది కదా, బట్ 1-2% ఇస్ నథింగ్ అనమాట అండి. ఓకే, ఎనీహో, సో ఓవరాల్గా మీరు చూడొచ్చు అనమాట, డాక్స్ ట్రేడింగ్ ఓకే యాజ్ ఆఫ్ నౌ, డాక్స్ బాగానే ట్రేడ్ అవుతుంది, అండ్ ఈరోజు నైట్ ఎలా ఉంటే చూడాలి, బట్ కానీ దెర్ వాజ్ హ్యూజ్ సెల్లింగ్ అనమాట అండి, లైక్ కంప్లీట్ బేరిష్ క్యాండిల్, మారుబోజ్ క్యాండిల్, గత 4 రోజుల ప్రైజ్ యాక్షన్, రైట్? ఒక రోజులో క్యాండిల్ కవర్ చేసేయడం జరిగింది, దట్ ఈస్ ద ప్రాబ్లం అండి, రైట్? సో అందుకే ఏం చెప్తుంటారంటే బుల్స్ క్లైమ్స్ బై స్టైర్స్, బేర్ జంప్స్ అవుట్ ఆఫ్ విండో అంటారు అనమాట అండి. అంటే బుల్స్ మెట్లెక్కి వస్తారు, బేర్ మాత్రం కిటికీలో జంప్ చేస్తుంది. అంటే బుల్స్ చూసారు కదా స్లో స్లోగా ప్రైస్ తీసుకుంటూ వెళ్తే, బేర్స్ ఒక రోజులో మ్యాటర్ సెటిల్ చేస్తారు, 4 రోజుల ప్రైజ్ యాక్షన్ ఒక రోజులో మనకి అయిపోవడం జరిగింది అనమాట అండి, రైట్? కవర్ చేసేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా సో కొంచెం బేరిష్ సెంటిమెంట్, ఫియర్ ఎక్కువ ఉంటుంది అనమాట, షేర్ ప్రైజెస్ పడిపోయినప్పుడు అల్టిమేట్గా ఫియర్ ఎక్కువ ఉంటుంది కదా, బట్ మన మార్కెట్స్ మాత్రం సో అక్కడ పడింది కానీ అక్కడ బాగుండొచ్చు ఎకానమిక్ కండిషన్, అక్కడ బాగుంటే మన ఐటీ కంపెనీస్ అంటే ఐటీ కంపెనీస్ పెరిగిపోవడం వల్ల నిఫ్టీ 186 పాయింట్లు పెరగడం జరిగింది. అండ్ యాక్చువల్గా నిన్న ఇన్స్టిట్యూషన్ డేటా అప్డేట్ అవ్వలేదు కదా మన, నేను వీడియో చేసే టైంకి, ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి, అది ఈరోజు డేటా వీకెండ్ కదా, ఇట్ టేక్స్ టైం. సో డిఐఏ 1676 కోట్లు బై చేయడం జరిగింది, ఎఫ్ఐఎస్ 1100 కోట్లు సెల్ చేయడం జరిగింది అనమాట అండి. అయితే ఈ లెవెల్లో కూడా డిఐఎస్ మార్కెట్ను సపోర్ట్ చేస్తున్నారు, బై చేస్తున్నారు. అండ్ ఈరోజు ఇది నిన్నటి ప్రై డేటా అనమాట, ఈరోజు ఏం జరిగిందో చూడాలన్నమాట అండి. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక నిఫ్టీ 50లో మంచి స్ట్రెంత్ కనిపించింది, రాదర్ నిఫ్టీ 500, రైట్? అండ్ మనం చాలా రోజులు చెప్పుకుంటున్నాం నిఫ్టీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కొంచెం, రైట్, ఓవర్ హీట్లో ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. సో అందువల్ల ఇప్పుడు డెఫినెట్గా నిఫ్టీలోనే ఎక్కువ మనీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో చాలా ఫండ్స్ కొన్ని స్మాల్ క్యాప్స్లో కాషన్గా ఉండడం జరిగింది, కొన్ని వాళ్ళు ఏదైతే అమౌంట్ ఉంటుందో ఇన్ఫ్లోస్ కూడా తగ్గించుకోవడం జరిగింది. సో ఇవన్నీ ఎఫెక్ట్ ఉంటాయి కదా కొంత. సో ఓవరాల్గా లార్జ్ క్యాప్ స్పేస్లో మీరు చూడొచ్చు అనమాట అండి, మంచి మూమెంట్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్? ఓకే అండి,
అండ్ గ్లోబల్ ఇండిసెస్ అవి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది కదా, సో మిక్స్డ్గా ఉండడం జరిగింది. సో నిఫ్టీ గురించి ఆల్రెడీ మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది కదా, అండ్ విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ రైట్. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూద్దాం అన్నమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక, సో నిఫ్టీలో అంత స్ట్రాంగ్ వచ్చింది, బట్ బ్యాంక్ నిఫ్టీ సింపుల్గా డోజీ అండి రైట్. సో డోజీ ఫార్మేషన్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట అండి రైట్. సో దీన్ని ఏమంటారు, ఎవరైనా చార్ట్లో పెట్టచ్చు అనమాట అండి. డోజీ టైప్లో కూడా డిఫరెంట్ డోజీ టైప్ ఉన్నాయన్నమాట అండి రైట్. సో గ్రేవ్ స్టోన్ డోజీ అని, డ్రాగన్ ఫ్లై డోజీ అని, డోజీలో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కైండ్ ఆఫ్ డోజీని ఏమంటారు అనేది ఈ వీడియో కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే. సో ఇప్పుడు ఒక డోజీ ఫార్మేషన్ అనేది చూడటం జరిగింది ఇంట్రాడేలో. చాలా మార్నింగ్ ఐ వాజ్ ఇన్ లాస్, బట్ తర్వాత నాకు మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది, బట్ అగైన్ మళ్ళీ కొంచెం అలాగేంటంటే, సో ప్రైజ్ యాక్షన్ అనేది బట్ ఇంట్రెస్టింగ్ అండి. చాలా కాలం తర్వాత కొంచెం మూమెంట్ అయితే వచ్చిందనమాట అండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు వండర్ఫుల్ ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ప్రీవియస్ మనం అనుకోవడం జరిగింది. నిన్న కూడా మన వీడియో డిస్కషన్లో నేను మీకు షేర్ చేయడం జరిగింది, ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయడం జరిగింది కదా. ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అవుతే బాగుంటుంది. సో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అనేది అవ్వడానికి ట్రై చేస్తుంది ఆల్మోస్ట్ ప్రైజ్ అనేది అని చెప్పి చెప్పడం జరిగింది. ట్రెండ్ అయితే బ్రేక్ అయింది ట్రెండ్ లైన్ అయితే, బట్ కానీ ఐటీ స్టాక్స్ బాగా పెరిగిపోయినాయి కదా. సో ఇండెక్స్ కంట్రోల్ చేయడానికి, ఐ డోంట్ నో మేనేజ్ చేయడానికి ఇట్ సీమ్స్, సో బ్యాంకింగ్ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చేయడం జరిగింది. సో అల్టిమేట్గా బ్యాంకింగ్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ అనేది తగ్గడం జరిగింది అనమాట అండి. సో అయితే బాగా ఫస్టే పడిపోతానని అనుకున్నాను అనమాట, ఎందుకంటే లైక్ షూటింగ్ స్టార్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ ఈ త్రీ క్యాండిల్స్ మీరు చూస్తే కనుక, బుల్ క్యాండిల్ అండ్ కైండ్ ఆఫ్ స్పిన్నింగ్ టాప్ అండ్ అగైన్ బేరిష్ క్యాండిల్. సో ఈ ఫాలోఅప్ కంటిన్యూ అవుద్దాం అనుకున్నాను అనమాట అండి, బట్ కానీ టుక్ రివర్సల్. సో ప్రీవియస్ ఈరోజు ఇంట్రాడే హై కూడా బ్రేక్ అయిపోయింది అండ్ క్రేజీ మూవ్ అనేది. ఇందాక ఎలాగైతే మన నిఫ్టీలో 100 పాయింట్ మూవ్ క్యాండిల్ చూడడం జరిగిందో, 52,250 నుంచి 52,550 or 600 వాట్ ఈస్ దిస్ అండి, 300-400 పాయింట్స్ క్యాండిల్ అనేది ఒక రావడం జరిగింది. ఈ ఒక్క క్యాండిల్లోనే ఐ మేడ్ అరౌండ్ 2 lakhs లాగా వచ్చింది అనమాట, బట్ కానీ అది సస్టైన్ అవ్వలేదు తర్వాత క్యాండిల్ రెండు కలిపి, బట్ కానీ ఇమీడియట్గా. సో అవి మళ్ళీ అగైన్ ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్, అంత కొంత మనీ ఆయనకి ఇచ్చేవాల్సి వచ్చింది అనమాట అండి రైట్. అండ్ అగైన్ ఆఫ్టర్ దట్ ప్రైజ్ యాక్షన్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అగైన్ ఇట్ ఫార్మ్డ్ ఎం ప్యాటర్న్ రైట్. సో మళ్ళీ డబుల్ టాప్ ఫార్మేషన్ వచ్చింది. సో ప్రైజ్ యాక్షన్ మళ్ళీ అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మళ్ళీ అక్కడ నుంచి ప్రైజ్ రిజెక్షన్ అనేది వచ్చేయడం జరిగింది అనమాట అండి రైట్. సో ఈ విధంగా సో చాలా వాలటైలిటీ అనేది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మనకు కనిపించింది అనమాట అండి. సో బట్ ఓవరాల్గా ఏమైందండి, ప్రైజ్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఇంచుమించు అక్కడే ఆ ప్రైజ్ దగ్గరే. ఇది ఓపెనింగ్ క్యాండిల్ టిక్ మీరు చూసుకుంటే కనుక 52,293, క్లోజింగ్ 52,339 అనమాట అండి. అందువల్ల ఒక మీరు చూడొచ్చు అనమాట. బట్ ఇంట్రాడేలో మాత్రం మంచి వెళ్ళింది, బట్ బేర్స్ కిందకి పుల్ చేయడం జరిగింది. సో సమ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను జాగ్రత్తగా, ఇది అబ్జర్వ్ చేసి నోట్ చేసుకోండి. నౌ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ క్రిటికల్ రెసిస్టెన్స్, ప్రీవియస్లీ ఇట్ వాజ్ యాక్టింగ్ యాజ్ ఎ సపోర్ట్. చేంజ్ ఇన్ పాలారిటీ అంటారు, చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ దీన్ని, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ చేంజ్ ఇన్ పాలారిటీ. ప్రీవియస్గా ఒక మంచి గ్యాప్ అప్ వచ్చింది అండ్ మళ్ళీ బేర్స్ కింద తీసుకొచ్చారు, ఇట్ యాక్టెడ్ యాజ్ ఎ సపోర్ట్ అండి ఫస్ట్ టైం. బట్ నౌ వన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్ అండి. ఆ లెవెల్ ఏదైతే ఉందో 50-800 ఎగ్జాక్ట్ బ్యూటిఫుల్గా మీరు చూడొచ్చు అనమాట అండి. ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్ ఫర్ టైమింగ్ అనమాట బ్యాంక్ నిఫ్టీకి ప్రస్తుతానికి. సో రెసిస్టెన్స్ ఏదైనా ఉందంటే అది 52,800 అనమాట అండి. సో ఆ లెవెల్ వాచ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ రైట్. 52,800 డెసిసివ్గా దాటితేనే సో మన ఏదైనా ఒక ట్రెండ్ పికప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండి. సో అండ్ అట్ ద సేమ్ టైం సో డౌన్ ట్రెండ్ ఎంతవరకు ఉండొచ్చు ఏంటంటే సపోర్ట్ కూడా ఆటోమేటిక్ ఇట్ విల్ యాక్ట్ కదా. సో 51,800 రైట్. సో అంటే 1,000 పాయింట్ రేంజ్ అనుకోండి, ఈ 1,000 పాయింట్ రేంజ్లో సో బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ ప్రైజ్ యాక్షను ఉండి ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి రైట్. అంటే నల్లస్ ఏదైనా అగ్రెసివ్ న్యూస్ వచ్చి మంచి ట్రెండింగ్ న్యూస్ వస్తే తప్ప ఈధర్, బట్ ఈ రేంజ్లో కొంత ఎస్టాబ్లిష్ అవి కొంతకాలం మేబీ రైట్. సో ఇక్కడ కూడా సేమ్ అండి, సేమ్ రైట్. కొంచెం అంజూమ్ చేసి మీరు చూస్తే కనుక సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఇట్ వాజ్ ఆల్సో ప్రీవియస్లీ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్ వన్స్ ఇట్ హ్యాస్ బ్రోకెన్ రైట్. ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత 51,800-900 లెవెల్ అనేది నౌ ఇట్ స్టార్టెడ్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్ రైట్. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట రైట్, రెండు చూసారు కదా మీరు ఇక్కడ, సపోర్ట్ ఎలా యాక్ట్ చేస్తుంది, రెసిస్టెన్స్ ఎలా యాక్ట్ చేస్తుంది అనేది మీరు ఇక్కడ రెండు సందర్భాల్లోనే కూడా సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి రైట్ ఓకే. సో ఈరోజు ఇక్కడ ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ బౌన్స్ అయితే నిన్న వచ్చింది కదా రైట్. సో బట్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఇంట్రాడేలో ఐ లెవెల్ టచ్ అయినప్పుడు రెసిస్టెన్స్ మళ్ళీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎమర్జ్ అవ్వడం జరిగింది రైట్. సో అందువల్ల దీస్ ఆర్ ద క్రూషియల్ లెవెల్స్ అనమాట అండి. 51,800 ఏదైతే లెవెల్ ఉందో, 51,900-800 అండ్ 52,800 రైట్. ఈ 1,000 పాయింట్ రేంజ్ ఏదైతే ఉందో సో అది
రైట్, ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి. ఈ రేంజ్ ఎదర్ సైడ్ బ్రేక్ అయితే డెసిసివ్గా, దెన్ వీ కెన్ సే మళ్ళీ కొంచెం ట్రెండింగ్ ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కానీ వన్స్ అగైన్ యూ కెన్ సే ఇట్ ఈస్ బ్యాక్ టు కన్సాలిడేషన్ ఎవ రకంగా, రైట్. ఇంత మూమెంట్ వచ్చింది బట్ కానీ స్టిల్ ఇట్ ఈస్ ఆ ఎంపాక్ట్ అనేది అయితే మనం ప్రీవియస్గా నేను డిస్కస్ చేశాను, ఇంచుమించు అదే రేంజ్లో స్టిల్ ప్రైజ్ యాక్షన్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో ఉండడం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ యాక్చువల్గా ఈరోజు వీక్లీ క్యాండిల్ కూడా కంప్లీట్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో వీక్లీ క్యాండిల్, సో డైరెక్షనల్ క్యాండిల్ కాదనమాట, ఇండెసిషన్ క్యాండిలే. బట్ నిఫ్టీలో మాత్రం డైరెక్షనల్ క్యాండిల్స్ వస్తున్నాయి, గత 3 వారాలుగా డైరెక్షనల్, రైట్, దట్ ఈస్ టువర్డ్స్ అప్ అనమాట అండి. ఆ బుల్లిష్నెస్ అనేది నిఫ్టీలో కనిపిస్తుంది రాదర్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అనమాట అండి. సో దానికి రీజన్ చెప్పాను కదా ఫ్రెండ్స్, బికాస్ ఆఫ్ ఐటీ అనమాట అండి, ఐటీ స్టాక్స్ వలన. సో నిఫ్టీలో మంచి మూమెంట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ క్యాండిల్ స్ట్రక్చర్ ఫామ్ అయింది అనుకోండి, వన్స్ నిఫ్టీ పైకి వెళ్ళినప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే కూల్ అయిందో, ఈవెన్ దో ఐటీ ఉన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా వెయిటేజ్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీతో పాటు నిఫ్టీలో కూడా కరెక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అనమాట, ఎం ప్యాటర్న్ అనేది ఇక్కడ కూడా ఫామ్ అవుతుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో విల్ వెయిట్ అండ్ వాచ్, సో మండే ఎలా డెవలప్ అవుతుంది ఏంటో చూద్దాం. అంటిల్ దెన్ ఎంజాయ్ యువర్ వీకెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సీ యూ ఆల్ మండే లైవ్ స్ట్రీమ్లో మళ్ళీ కలుద్దామండి. సీ యూ, బాయ్, థ్యాంక్ యూ.